ఆనంద్ పరిచయం అవసరం లేని పేరు జరగబోయే విపత్తును గురించి ముందే హెచ్చరిస్తూ ప్రజలలో ఎప్పటికప్పుడు చైతన్యాన్ని నింపుతూ ఉన్నాడు అభిఘ్య అయితే అభిజ్ఞ మీకోసం ఒక శుభవార్త తీసుకువచ్చాడు జూన్ ముప్పైనా జరగబోయే అద్భుతం ఇదే అంటూ ఈ మహమ్మారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు మరి అభిఘ్య ఎలాంటి విషయాలు చెప్పాడు మనం ఈసారైనా హాయిగా నిద్రపోవచ్చా రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు అయితే మన ప్రభుత్వాలు కూడా ఈ మహమ్మారి మనతోనే ఉంటుందని కాబట్టి ఈ మహమ్మారి బారిన పడకుండా మన ముందుకు సాగిపోవాలి అని సూచనలు ఇవ్వడంతో ఇప్పట్లో ఈ మహమ్మారికి మందు రాదు అంటూ ప్రజలు బాధపడుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ ప్రకటించడంతో రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది అన్న విషయంపై ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది అయితే అభిజ్ఞ ముందు నుంచి చెప్తున్నట్టే మే ఇరవై తొమ్మిది వరకు ఈ మహమ్మారి విజృంభిస్తుందని అధ్యయనాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే అభిజ్ఞ జూన్ ఆఖరి నాటికి ఈ వ్యాధి కేసులు బాగా అదుపులోకి వస్తాయని చెప్తూ ఉన్నాడు జూన్ ముప్పైవ తేదీ తర్వాత ప్రజల్లో భయం పోతుందని నెమ్మదిగా పరిస్థితులు సానుకూల పడతాయని చెప్తూ ఉన్నాడు మరి అభిజ్ఞ జూన్ ముప్పైవ తర్వాత ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ పనుల్లో మునిగిపోతారు అన్న శుభవార్త చెప్పగానే ప్రజలు చాలా సంతోషిస్తూ ఉన్నారు మరి ఈ మహమ్మారి మనతోనే ఉంటుంది అన్న మాటలకు బెంబేలెత్తిన ప్రజలు అభిజ్ఞ మాటలకు కొంత ఊరట చెందుతున్నారు మరి జూన్ ముప్పైవ నాటికి అభిజ్ఞ చెప్పినట్టే ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతుంది అని మీరు కూడా భావిస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ